లక్కిరి అని ఫ్యాన్స్ ఇంకొక పది నిమిషాలు అందరినీ పిలిచేసి మీకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరున్నారు అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడాలి కదా ఆ మాట్లాడాలంటే మీరు కొంచెం టైం ఇవ్వాలి ఈ పద్ధతి తప్పదు ఇది ఒక టెంప్లెట్లో జరుగుద్ది నేను ఇప్పుడు మాట్లాడే అందరికీ కృతజ్ఞతలు వాళ్ళు చేసిన ఇవన్నీ చెప్పుకుంటూ రావాలంటే ఇంకొక అరగంట పడద్ది ఐదు నిమిషాలు మాట్లాడినా అరగంటలో మాట్లాడినా ఐదు నిమిషాలు మాట్లాడతాను ఇవాళ ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా హీరో చైతు ఎవరితో ప్రారంభించి ఎక్కడి నుంచి చెప్పాలి అట్లా చూస్తే ఎక్కడో కింద నుంచి ప్రారంభిద్దాం ద సినిమాటోగ్రాఫర్ హాస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ చాలా కలర్ఫుల్గా సినిమా రిపీట్ వాల్యూ తీసుకురావడానికి ఆ ఫోటోగ్రఫీ అంత బ్యూటిఫుల్గా తీశాడు ఆయన సో ఐ స్టార్ట్ ఫ్రమ్ దేర్ అండ్ దెన్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఐ హీన్ ఆస్కింగ్ ఎవ్రీ ఫిలిం నా దగ్గరికి వచ్చే ప్రతి సినిమా ఆయన దగ్గరికి ముందు తీసుకెళ్ళండి అని అంటాను ఆయనకి టైం ఉండక నాకు చేయట్లేదు లేదు యూ గెట్ మీ సార్ ఆర్ నాట్ డూయింగ్ మై ఫిలిం సమ్ టైమ్స్ యూ డోంట్ హ్యావ్ టైమ్ సో సచ్ ఎ ఫేవరబుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఎక్స్ట్రాడినరీ వర్క్ అండ్ మార్నింగ్ ఐ హెవ్ సీన్ ద ఫస్ట్ హాఫ్ విత్ యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూ డీడ్ గ్రేట్ గ్రేట్ జాబ్ అండ్ హీరో హీరోయిన్లు గురించి లాస్ట్లో చెప్తాను బొమ్మరి భాస్కర్ భాస్కర్ మనం ఇంకా రెండు మూడు ఫంక్షన్లు దీని గురించి మాట్లాడుకోవాలి కనుక ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేదు మీకు మా అంటే కొంతమంది డైరెక్టర్ల మీద ఒక అనవసరమైన ప్రేమ ఎక్కువ ఉంటుంది ఈ బన్ను వాసుకి నీ నీకు ఏంటి సంబంధం ఎందుకు ఇంత అంటే నేను తర్వాత ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తాడని వెనక్కి వెళ్తే మీ జర్నీ ఎప్పుడో పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది అది నాకు తెలియలేదు ఆ తర్వాత తెలిసింది నిన్ను పట్టుకుని ఎందుకు అంత ఏలాడుతూ ఉంటాడని చెప్పి ఎందుకంటే నేను మూడు గదలు తీసుకొచ్చాను నేను నా దగ్గరికి అలాగే ఫైనల్గా ఒకసారి ఆ రోజు మన టేబుల్ మీద విని లేచి నీకు షేఖండి షూటింగ్కి వెళ్ళిపోవానన్న రోజు నాకు గుర్తుంది అట్లాగే డెలివరీ చేసామని అనుకుంటాను అలాగే వాసువర్మ మనందరితో పాటు అట్లాగే ఉండి కష్టపడి దీన్ని ముందుకు తీసుకొచ్చాడు వాసువర్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రత్యేకంగా బన్నీ వాసు గురించి చెప్పాలి నేను కానీ ఇప్పుడు ఏం చెప్పట్లేదు

I should claim it because I have seen the film number of times and Pooja my love as ever <laughs> though you have done in my films though you have done before the best you did in this I could not stop it and I just approach you and inform you that I liked your performance so well so well. Naku, uh, పూజ గ్లామర్తో పాటు ఇవాళ మనకి గ్లామర్తో పాటు నటించే యాక్టర్స్ తక్కువయ్యారు అందులో ఎమర్జింగ్ పూజ అని అనిపించింది నాకు అట్లాగా నేను ఐదు నిమిషాలు ముగిస్తాను ఆరో నిమిషం కూడా వెళ్ళకుండా ముగిస్తాను ఆయన ముగిచ్చి అందరినీ నీకు కూడా ఇంటికి వెళ్ళాలి కదా నీకు కూడా ఆలస్యం అవుతుంది కదా లేదు సార్ ఇక్కడ జేఆర్సీలోనే ఉంటూ ఉంటాను ఇక్కడే రూమ్ తీసుకుని పడుకుని అందుకని మనం ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు ఫంక్షన్ ఎట్లా నడపబోతున్నావు ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తావా ఇప్పుడు ట్రైలర్ సార్ అవగానే మన హీరోయిన్ మాట్లాడేస్తారు ఆ తర్వాత మన హీరో గారు మాట్లాడేస్తారు కాదు అందరూ కలిపి అందరూ వెళ్ళిపోతున్నారే మనకి అందరూ కలిపి ఒక స్టిల్ లాగే ఇక్కడ లేరే సార్ పిలిచేద్దామా పిలిచేయమంటారు నీ ఇష్టం అలా కాదు వాళ్ళు హీరో అఖిల్ ఎలా చేద్దాం చెప్పు ఇక్కడ నుంచి ఓకేనా వద్దు ఓకే అయితే పిలిచేయమంటారా వద్దు